10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే మన టీడీపీలో చూసాం వైసీపీ ప్రభుత్వం చూసాం. ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసిందంటే ఏ ప్రభుత్వం మా పరిపాలన బాగుందంటే జగన్దే బాగుంది. అంటే ఎట్లా బాగుంది పరిపాలన బాగుంది కదా, అన్ని బాగా చేసే స్టడీ గానీ ఎడ్యుకేషన్ గానీ అన్ని బాగున్నాయి కదా. మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ అయ్యి రోడ్లు డెవలప్మెంట్ కానీ అయ్యి ఎట్లా ఉన్నాయి అంటారు? అన్ని బాగానే ఉన్నాయి ఈ సారి. నాడు నేడు కింద ఎట్లా మారినాయి అంటారు ఇవన్నీ? స్కూల్స్ కానీ అప్పుడు కన్నా ఇప్పుడే చాలా డెవలప్ అయింది. ఏమేమైనా అంటారు ఇంకా మీరు మీ కామన్ నియోజకవర్గంలో చూసుకుంటే ఏమేమి డెవలప్ అయింది అంటారు? రోడ్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ రోడ్స్ డెవలప్ అవ్వలేదు, నిరుద్యోగం పెరిగిపోయింది అని కూడా చెప్తున్నారు. లేదు అన్ని బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. మీకు ఉద్యోగాలు అన్ని వచ్చినాయి అంటారా? మరి స్టడీస్ కానీ అమ్మ ఒడి కానీ విద్యా దీవెన కానీ అన్ని బాగానే వచ్చాయి. మీ ఫీజు రీఎంబర్స్ పెట్టి అన్ని వచ్చాయి. మా ఫస్ట్ ఓట్ కూడా ఈసారి జగన్. మీ ఫస్ట్ ఓట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు అయితే? జగన్. మరి ఇక్కడ మీ ప్రతాప్ రెడ్డి గారికి? మరి ప్రతాప్ రెడ్డి గారికి ఓట్ వేయాలి, అది పక్కా వేస్తేనే కదా వాళ్ళకి వెళ్ళి. అవునవును. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు అందరు చెప్పండి. ఈసారి ప్రతిసారి జగనే రావాలి. ఎందుకు జగనే కావాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ, అంటే స్కిల్స్ ఐటీ స్కిల్స్ అవన్నీ బాగా తెలుసు కాబట్టి జగన్ వస్తారు. ఇండస్ట్రీస్ అవన్నీ కూడా ఏం తెప్పలేదు అని కూడా చెప్తున్నారు కదా. మరి అలా ఏం లేదు, చాలా పోర్ట్స్ ఏరియా వచ్చాయి, హార్బర్ ఏరియాస్ వచ్చున్నాయి, డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఈ ఇయర్ కూడా ఈ 5 ఇయర్స్ కూడా జగన్ వస్తే ఇంకొంచెం డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. అయితే మరి ఇక్కడ కావు నియోజకవర్గంలో చూసుకుంటే మరి ప్రతాప్ రెడ్డి గారు ఎంత మెజార్టీ అయితే గెలుస్తారని అనుకుంటున్నారు? బాగానే గెలుస్తారు, 75%. స్టేట్ లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎన్సీఎంతో వస్తారంటారు? సాధ్యమైంది అంటే 2014 పరంగా కానీ ఇప్పుడు 19 లో జగన్ రావడం, డెవలప్మెంట్ విషయం, ఎడ్యుకేషన్, జేవిడి, నేడు నాడు అన్ని చాలా బాగా చేశాడు. అండ్ పింఛన్ విషయంలో అయితే చాలా బాగా చాలా మంది బ్యాంకుల దగ్గర తిరుగుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు ఇప్పుడైతే చాలా కష్టం కదా, ప్రతి నెల ఇప్పుడైతే ఈ 3 మంత్స్ ఓటింగ్ వల్ల బ్యాంక్స్ కి వెళ్తున్నారు. ఇంతకు ముందు అయితే వాలంటీర్లే 1st తారీఖు గానే ముందే వచ్చి ఇచ్చేసేవాళ్ళు, ఇప్పుడు లేదు కదా, చాలా ఎదుర్కొంటున్నారు సమస్యలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.